ఎస్సీ వర్గాలకు వ్యతిరేకంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎస్సీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దాసగానిపల్లి కుల్లాయప్ప ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం నగరంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కువ ఆదరించిన వారు ఎస్సీలని, కేవలం ఎక్కువ శాతం ఎస్సీల ఓట్ల వలనే గద్దెనెక్కిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్సీల్నే టార్గెట్ చేస్తూ సంక్షేమ ఫలాలు అందకుండా ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా ఎస్సీలకు సంబంధించిన భూముల్నే లాక్కొని వారి కడుపు కొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ భూములు కల్పించాల్సింది పోయి వారి భూముల్నే లాక్కునే దుస్థితికి నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం దురదృష్టకరమని ఆయన వ్యక్తం చేశారు. ఎస్సీ జనసంఘం తెలుగు రాష్ట్రాల్లో బలంగా తయారై ఏదైతే ఎస్సీ సమస్యలు ఉంటాయో ఆ సమస్యలపైన నిరంతరం అలుపెరుగని పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు రాష్ట్రాలు జరుగుతున్న ఎస్సీలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా సాయి ప్రదీప్ గారిని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్లని ఎంపిక చేయడం జరిగింది. వీరిద్దరికీ మేము కొన్ని బాధ్యతలు అప్పచెప్పాం. ఏదైతే సోమశిల ప్రాజెక్టు ఉన్నాయో నెల్లూరు జిల్లాలో, ఆ సోమశిల ప్రాజెక్టుల కింద ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళకి అందజేయాలో పరిహారం అది అందలేదు. అందకపోవడం వల్ల దగ్గర దగ్గర ఎస్సీ కుటుంబాలకు చెందిన వ్యక్తులే దగ్గర దగ్గర 500 నుంచి 600 మంది ఉన్నారు. వారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా వీళ్ళు పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కమిటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సోమశిల ప్రాజెక్టు సంబంధించి వ్యవహారం ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి మన ఏపీకి సంబంధించిన ఈ ఎస్సీ జనసంఘ కమిటీ కూడా తీవ్రంగా దాని మీద పనిచేస్తుంది. దాని మీద కూడా పోరాటం చేయడానికి మేమంతా ఒక ప్రణాళిక పెట్టుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల పైన ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో మనకందరికీ అర్థమవుతుంది. ఒక డాక్టర్ సుధాకర్ ఇష్యూ తీసుకుంటే అనేక మంది వైద్యురాల పైన కానీ అనేక ఘటనలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అది జరిగిందనుకుంటే రెవెన్యూ శాఖలో కూడా జరిగే పరిస్థితి వస్తుంది. వీటన్నిటిపైన పూర్తి స్థాయి ఏసీ జనసంఘ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించి ఉన్న ఖండించడమే కాదు, ఈరోజు దళితులకు భూములు ఇస్తున్నాం లేదంటే దళితుల పట్ల మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని 100 ఎకరాలు ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ కూడా ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో దాదాపు కదిరి నుంచి అనంతపురం వరకు 100 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర చేసిన ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఊరుకున్న పరిస్థితి లేదు ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కంగిలు కట్టుకొని పూనుకొని కొన్ని భూములు పంపిణీ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ లేదంటే కానీ కడప జిల్లాలో కానీ కొన్ని చోట్ల మాత్రం పంపిణీ చేయడం జరిగింది. అయితే దాన్ని స్వాగతించాం. ఆ రోజు ఇంకా ముందుకెళ్ళి అరటి వెళ్ళిన ప్రతి కుటుంబానికి ఆ విధంగా భూములు పంచాలని మేము ఆ రోజు ఖండించడం మేము పోరాటం చేయడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం వచ్చింది పోయింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నారో, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో, సరే ఈయన వచ్చినప్పటి నుంచి ఎస్సీల భూముల మీద పడతారు, ఎస్సీల ఇళ్ల స్థలాల మీద పడతారు, ఎస్సీలకు సంబంధించి ఎవరున్నారో ప్రతి ఒక్కరిని అణచివేసేదానికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు మాకు మీకు శ్రేయస్కరం కాదు. ఎందుకు శ్రేయస్కరం కాదంటే దళితుల ఓట్లు ఏవైతే ఉన్నాయో దళితుల ఓట్ల ద్వారా కానీ ఈరోజు గద్దెనెక్కారని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు 151 సీట్లు మీకు ఈరోజు మేము ఇచ్చామంటే మేమంతా మిమ్మల్ని నమ్మాం కాబట్టి ఆ రోజు ఇచ్చాము. మేము నమ్మిన దానికి మా చెప్తో మేమే కొట్టుకోవాలి అనే ఆలోచనని మీరు తీసుకొచ్చే పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. ఇది చాలా బాధాకరం.